తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కవులు నిజమే చెబుతారు అన్న నానుడికి కవి సమ్మేళనంలో కవులు నిజం చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కవి సమ్మేళనంలో స్వయంగా కవితను రాసి చదివిన మంత్రి కవులు నిజమే చెప్తారు అన్న నానుడిని జిగిత్యాల కవులు నిజం చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే కవి సమ్మేళనంలో సమాజంలో ప్రగతిల వ్యక్తులు గుర్తింపు పొందిన కవులు వినిపించిన కవితలేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కవితల ద్వారా కవులు ఘనంగా చాటారని మంత్రి పేర్కొన్నారు. ఇక తెలంగాణ అస్తిత్వం ప్రగతిని చాటేలా కవులు కవితాగానం చేసినందుకు కవులకు మంత్రి కవితి సమ్మేళనం వేదికగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి ఈ సందర్భంగా స్వయంగా తాను రచించిన కవితను కవి సమ్మేళనంలో చదివి వినిపించారు. అనంతరం మంత్రి జిగిత్యాల జిల్లాలోని విశిష్ట కవులు కవితగాను వినిపించిన కవులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపిక సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈనాటి కవి సమ్మేళనంలో మా కవి మహానీయులు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాధించిన ప్రగతి కేంద్రంగా సాగింది మన కవి సమ్మేళనం. తర్వాత దీని తర్వాత వేదుల రామరెడ్డి గారు మహేశ్వర శర్మ గారు మూలస్థంలో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ అది ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఒక్క రెండు లైన్లు మీరు కవితలు చెప్తున్నప్పుడు మాకు కూడా ఏదో కవిత రాయాలని అనిపించిందని ఇప్పుడే కలెక్టర్ గారు మేము మా డాక్టర్ గారు అనుకుంటున్నాం. ఇది ఎవరు తప్పగా భావించవద్దు. కవులు ఎప్పుడు రాయరు లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. ఈనాటి కవి సమ్మేళనంలో మా కవి మహానీయులు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాధించిన ప్రగతి కేంద్రంగా